ప్రొసీజర్ ని ఫాలో కాకుండా కూల్చివేతకు పాల్పడ్డారంటున్నారు అంబటి రాంబాబు. అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనం నిర్మాణంలో ఉన్న భవనం కూల్చివేతపై న్యాయ పోరాటం కూడా చేస్తామంటున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్ చెప్పండి, తెల్లవారుజామున ఇప్పుడు అంబటి రాంబాబు కూడా చెప్పడం చూసాం మనం ఇప్పటి వరకు, టైం తీసుకుని కరెక్ట్ గా సాటర్డే సండే వచ్చేలాగా ఎటువంటి వేరే ఇన్వాల్వ్మెంట్ లేకుండా కూడా కూల్చివేయడం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశం పైన మరింత మళ్ళీ న్యాయ పోరాటానికే సిద్ధమవుతున్న పరిస్థితి. ఎందుకంటే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇచ్చినటువంటి జీవో ఆధారంగానే తాడేపల్లిలో 2 ఎకరాల భూమిని 33 సంవత్సరాల పాటు లీజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. ఈ జీవో కూడా ఏదైతే చంద్రబాబు ప్రభుత్వంలో 2014-19 మధ్య ఉన్నటువంటి ప్రభుత్వంలో జీవో 340 ప్రకారం భూ కేటాయింపులకి రాజకీయ పార్టీల కార్యాలయాలకు భూ కేటాయింపులకు ఏ ధరకు ఏ నిబంధనల ప్రకారం కేటాయించారో అదే ధరకు అదే నిబంధనల ప్రకారం టీడీపీ కార్యాలయానికి ఎంత ధర కేటాయించారో అంతే ధరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ భూమిని కేటాయించారు. 33 సంవత్సరాల పాటు లీజుకి ఇచ్చినటువంటి ఈ భూమిని నిబంధనల పేరుతో అనుమతులు లేవంటూ అడ్డగోలుగా సిఆర్డీఏ అకస్మాత్తుగా దాన్ని కూల్చడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టులో ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి, హైకోర్టులో ఎటువంటి చర్యలు తీసుకోమని చెప్పి సిఆర్డీఏ అధికారులు సిఆర్డీఏ చట్టం 115ని ఉల్లంఘించి ఇప్పుడు బుల్డోజర్లు తీసుకొచ్చి కూల్చడం ఇది కంటెంప్ట్ కింద వస్తుందని కూడా భావిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవాల్ సుధాకర్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం చాలా స్పష్టంగా చెప్పారు, దీనిపైన కోర్టు కంటెంప్ట్ కూడా వెళ్తామన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఏ నిబంధనలతో ఏ జీవో ఆధారంగా కార్యాలయాలు కట్టిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే నిబంధన ప్రకారం కట్టింది. ఇందులో చాలా స్పష్టంగా ప్రభుత్వం కేటాయించినటువంటి భూమిలోనే నిర్మాణాలు చేపడుతున్నప్పుడు ఈ కూల్చివేత అనేది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుగానే భావిస్తుంది. సో ప్రభుత్వం హైకోర్టులో కేసు ఉంటుండగా హైకోర్టులో వాదన నడుస్తుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాన్ని పక్కన పెట్టి హైకోర్టు ఆదేశాలను సిఆర్డీఏ కమిషనర్ పంపించినా సరే వాటిని లెక్క చేయకుండా ఇది ఉద్దేశపూర్వకం. అంతేకాకుండా కోర్టు సెలవు రోజుల్లో కానీ లేదా రాత్రి సమయాల్లో కానీ తెల్లవారకు ముందు కానీ ఇటువంటి నిర్మాణాలకు సంబంధించిన కూల్చివేతలు చేపట్టకూడదని హైకోర్టుకు సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఇదివరకు హైకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, వాటిని కూడా ఉల్లంఘించారు సిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులు. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. హైకోర్టుకి మళ్ళీ దీనిపైన కంటెంప్ట్ వేసి మళ్ళీ న్యాయ పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. స్వయంగా వైఎస్ఆర్ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాలలాగా ఇక్కడ కూడా భూములు కేటాయించి నిర్మాణం చేపడితే దాన్ని కూల్చడం పట్ల మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీవ్ర చర్చ జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకాలు కానీ అమలు కాకముందే తొలి కేబినెట్ కూడా సమావేశం కాకముందే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూల్చడం అన్నది తీవ్రంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన కార్యకర్తలపైన హత్యాయత్నాలు హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తులపైన ధ్వంసం జరుగుతూ ఉంది. ఏ విధంగా ఆటవిక రాజ్యంలో ఉన్నట్టుగా అర్ధనగ్నంగా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఏ విధంగా కాళ్ళు పట్టించుకొని సభ్య సమాజం తలదించుకునేలాగా వ్యవహరించారో ఈ సంఘటనలన్నీ ఒకవైపు జరుగుతుండగా ఇప్పుడు స్వయంగా ప్రధాన ప్రతిపక్షం సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాన్ని కూల్చడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.